కోవిడ్ నైన్టీన్ కేసుల వివరాలను రాష్ట్ర వైద్య శాఖ విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఒక్క వేల రెండు వందల యాభై మూడు శాంపిల్స్ని పరీక్షించగా ఇరవై ఒక్క వేల మూడు వందల ఇరవై మందికి కోవిడ్ నైన్టీన్ పాజిటివ్గా నిర్ధారించారు రాష్ట్రంలో కోవిడ్తో చిత్తూరులో పది మంది కృష్ణాలో పది మంది విజయనగరంలో పది మంది తూర్పుగోదావరిలో తొమ్మిది ప్రకాశంలో తొమ్మిది అనంతపురంలో ఎనిమిది గుంటూరులో ఎనిమిది విశాఖపట్నంలో ఎనిమిది పశ్చిమ గోదావరిలో ఎనిమిది కర్నూలులో ఆరుగురు శ్రీకాకుళంలో ఆరుగురు నెల్లూరులో ఐదుగురు మరియు వైఎస్ఆర్ కడపలో ఇద్దరు మొత్తం తొంభై తొమ్మిది మంది మరణించినట్లు వైద్యశాఖ తెలిపింది రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో నమోదైన కోవిడ్ నైన్టీన్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి అనంతపూర్లో రెండు వేల ఎనిమిది వందల నాలుగు చిత్తూరులో రెండు వేల ఆరు వందల ముప్పై తూర్పుగోదావరి జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల ఇరవై మూడు గుంటూరు జిల్లాలో ఒక వెయ్యి రెండు వందల తొంభై ఒకటి వైఎస్సార్ కడపలో ఒక వెయ్యి ముప్పై ఆరు కృష్ణాలో ఒక వెయ్యి నలభై ఎనిమిది కర్నూలులో తొమ్మిది వందల తొంభై ఒకటి నెల్లూరులో ఒక వెయ్యి రెండు వందల యాభై ఒకటి ప్రకాశంలో ఏడు వందల ఎనభై ఐదు శ్రీకాకుళం జిల్లాలో పద్నాలుగు వందల అరవై ఆరు విశాఖపట్నం జిల్లాలో రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది విజయనగరం జిల్లాలో తొమ్మిది వందల అరవై ఐదు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వెయ్యి ఏడు వందల అరవై రెండు మొత్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఒక్క వేల మూడు వందల ఇరవై కేసులు నమోదయ్యాయి